जनकात्मज सुचतजी श्रीगंधपंकोलोधिमुदार मात्रिद मुनि प्रारुभ सत्कल्पक ब्रह्मेश मुखामदुतमज ब्रह्मांड भांडवाधिपम वंदे गोकुल कलयुग सुतमगं वरादि गदापगं आज भुजंग गारुड मणि त्रैलोक्य रक्षामणि गोपीलोचन चातक अम्बुद मणि सुंदरीय मुद्रा मणि मणि युगिनी कनकुज पंगई गौजामणि यो देवसिका मणि दिशतु गोपाल चोदमणि लक्ष्मी तीन समुद्र लक्ष्मी चीर समुद्र जतनयामि श्रीरंग धामेश्वरी काशी भूत समस्त देव वनिता श्रीमन मंदकटाक्ष लब्ध विभव ब्रह्मेन्द्र गंगाधर त्रैलोक्य कुटुंबिनी सरसिजा मुकुंद आंजनेय मतिपाद लादन कच्चदात्तिक मनीय विग्रह पारिजात तदुमूल वासिनम् यत्र यत्र रघुनाथ कीर्तन तत्र तत्र मतजलि मारुति मत रक्ष बौद्धध्वंत निरासवासरपतिर्चिनेभकण्ठीरव मायावादि भुजंग भंग गंधस्त्रैविच्य चूड़ा लिंगेश जयध्वजो विजेते महाभोजं मुनिहे गोविंद सुंदर पदानी भुज कक्ष चित्तो मंदाकिनी तुलित मंजुल वाक्त मुच्चग लोकं समस्त मकदो दवधूत पापम तौ वेंकटाक्ष गुरुनात्मनि पदयापम
संसार तापान लतत भावाय समागताया भवलोक सत्या भवल्ति बोधामृत से करुता स्तौपे गतिर्वेङ्कट देशि गान्धी
ಬೀದು ಪದ ಗುರು ರಂಗುಲು ತಲವುತುಂಡು ಸಾಗೆಯಂಬೇರ್ಪಡ ಭೂಸುರೋತ್ತಮ ಎರುಂಗಂಬಲಗವೇ ರುಪಿಣೀ ಕಲ್ಯಾಣಂಬು ಲಂಗನಾಗು ಮರಿರೋ ಗೌತೂಹಲಂಬಯ್ಯಡಿ
ఆ పరిచ్ఛన్న నరేంద్రుడు ప్రశ్నిస్తూ ఉన్నాడట. ఏమనేటి కళ్యాణాత్మక కళ్యాణాత్మకము యొక్క ఆ విష్ణు కథలున్నది, అది ముక్త వైకల్యుడు నాడే సమస్త పాపములు నశించినటువంటి మహాపురుషుడు. ఇక నాకు చాలు అని అనడట. చెప్పవద్దే యాయకను సరిపెట్టవలసింది అని మాత్రం అనడట. ఎవడు పాపములు నశించినవాడు అవి పూర్తిగా ఉన్నవాడు ముందుగానే చూతాడు వద్దు అని. అది వినంగా గ్రత్తలవుతుండు, ఎప్పటికప్పుడే గ్రత్తట. ఇవి ఆ విష్ణు కథలున్నాయే, ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉంటాయి సుమా. కనుక ఓ స్వామి రుక్మిణి కళ్యాణం వినంగ నాకు మదిలో ఆ రుక్మిణీ కళ్యాణం ఉన్నది, అది వినవడని కుతూహలం కలుగుతూ ఉన్నది, చెబుతూ ఉంటే ఆనందం కలుగుతూ ఉన్నది. కనుక బ్రహ్మ ఆ రుక్మిణీ కళ్యాణ కథ ఉన్నది, అది చెప్పవలసింది అని ఆ పరీక్ష నరేంద్రుడు ప్రశ్నించాడట. ఏ ఆ శుగయోగి ఆ ఆనంద బిడ్డ ఆట బ్రహ్మానందమును పొందాడట. ఎందువలన అంటే అప్పటికే కలి వచ్చింది. పరీక్ష నరేంద్రుని యొక్క కాలానికి కలే కలియుగం. శ్రీకృష్ణ స్వామి వారి అవతారము సమాప్తమైన ఏడవ రోజు కలియుగ ప్రారంభం. అందువల్ల కలియుగంలో చేస్తూ ఉన్నాడు పరీక్ష నరేంద్రుడు పరిపాలన. మహాఘోరమైంది కనుక ఈ కలి, కాని ఆయన ఉన్నంతకాలము కలిని నిగ్రహించి చేశాడట పరిపాలన. నరికి వదిలిపెట్టాడు కలి. ఆయన వెళ్ళిన తర్వాత ఆవరించేసింది కలి. కనుకటువంటి యొక్క కలియుగము ఈ కలియుగములో ఇటువంటి ప్రశ్న వేశాడు అంటే ఏమి ఆ రాజు యొక్క పౌరుపుణ్యము? ఇటువంటి భగవద్ విషయం చెప్పమని అడుగుతున్నాడే. ఆ రాజు యొక్క పౌరుపుణ్యమే కాక నా యొక్క భాగ్యమేమి? వినేవాడు ఉంటే గాని చెప్పేవాడు ఉన్నాడు, వినేవాడు లేకపోతే చెప్పేవాడు అన్ని చదువుకొచ్చాడు. వినేవాడు లేడు ఏం చేస్తాడు? ఆ పుట్టలో ఎక్కడో పూసి తక్కువ, ఎందుకంటే ఆ కడుపు బన తగ్గట. కనుక రుక్మిణీ కళ్యాణం చెప్పమని అడుగుతూ ఉన్నాడే మహారాజు అని ఆనందపడి ఆరంభించాడట. ఆ రుక్మిణీ కళ్యాణాన్ని చెప్పడానికై ఆరంభించి చెప్పుకున్నాడట. రాజా విదర్భ దేశం గురందు పుణ్యన పట్టణములు పేరు గల ఒక మహానగరము భాషించుతున్నది సుమా. భీష్మక మహారాజు యొక్క పట్టణమత అది. ఆ పట్టణ వైభవం అనేది ఎలా ఉన్నది అంటే ఆ పురం బుద్ధి పురంధిక పురమోపర్య రణధీరులు రాజకుమారులు
మేఘారుడు వినరుడు పెంపా సూత్రుల చూరుడు దానిని పరిపాలిస్తూ ఉన్నాడట ఎవరు భీష్ముడు. ఆనందంతో పరిపాలిస్తూ ఉన్నాడట. చాలా గొప్పగా గడిచిపోతూ ఉన్నది కాలము. అది అటువంటి యొక్క భీష్మగునకు నలుగురు కుమారులు పుట్టారట. రుక్మి రుక్మరథ రుక్మ బాగు రుక్మ నేత్రుడన్ కుమారులు జన్మింపయా. పెద్దవాడు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహుడు, రుక్మ నేత్రుడు అనే యొక్క కుమారులు కలిగారట. నలుగురు కలి ఆనందంతో ఉండగా ఆ భీష్మకులకు ఒక కొరత ఏర్పడదట. ఏమి అంటే కూతురు లేదే. నలుగురు కుమారుడు ఉన్నప్పటికీ కూతురు లేదే అని చాలా కొరత పడిపోయిందట భీష్మకులకు. కుమారులు కుమార్తెలు ఉంటే గాని ఆనందం లేదట గృహస్థులకు. కుమార్తెలేదని బాధపడినటువంటి వాడే ఆ భీష్మకుడు. బ్రహ్మ విధులైన వారిని అనేక మందిని పిలిపించారట. పిలిపించి సభ చేయించి అడిగారు, ఓ స్వామి, నాకు సర్వము సమృద్ధంగా ఉన్నాయి, రాజ్యమా అపారమైనటువంటి యొక్క ధనవిత్తులు, కుమారుడు ఆ నలుగురు నలుగురున్నారు, మంత్రి సామంతులంతా ఉన్నారు, కానీ ఒక కొరత దిగడిపోయింది. ఏమిటి అంటే కూతురు లేదు. అయితే నలుగురు కుమారులు కలిగినప్పటికీ కూతురు కలగలేదేరి దిగులెందుకయ్యా నీకు రాజా అని అంటారా? కూతురు పుట్టగానే సమకూడులుగా సమర్థ బాంధవరాతం నోములు పసపు వచ్చిదలు
క్లాంతుకంబులు పీతన భూషణంబులు వెల్లుగా సత్వము నిండియుడు జామాతల బింతు వత్తకులు మాతకు కోటి కలల్లది కూతురు పుడితే గాని గృహస్థులకు ఇల్లంతా గంభీరం కాదట. ఎందువలనంటే ఎంతమంది బాధలు ఉన్నప్పటికీ వారికేమీ వింత వస్తువులు అవసరమలే. ఒక కట్టు పంచ పై పంచ ఇస్తే సరిపోతుంది. కాని కూతురు పుట్టగానే సమకూడులుగానే సమస్త బాంధవం కూతురు పుడితే గాని బంధువులు రారు. అల్లుడు సమస్తమైన బంధువులు అనేక మంది పొత్తు ఉంటారు. పెళ్లి ఇక్కడ కుమారుల పెళ్ళు ఎక్కడో వీడి ఇంటి దగ్గర సంబంధం లేదు. సమస్త బాంధవం రాతము నోగులు చిన్నతనం నుండి నోములు అంతదర్య ఉండాలతద్యమో లేనటువంటి యొక్క నోములన్నీ కూడా చేస్తూ ఉంటారట. పసపు వల్య చీరలు అనేక విధములైనటువంటి యొక్క వస్త్రములు పీతన భూషణంబులు బంగారు వస్త్రములు భూషణములు అనేకవన్నీ కూడా వస్తూ ఉంటాయి. చిన్నతనములోనే ఆరంభముతో కుమార్తెకి చేయించలేడు అని. ఎందువల్ల అంటే అతనికి చేయించడానికి ఎంతో లేకపోయినప్పటికీ భార్య ఉంటుందిగా చేయించబడుతూ ఉంటుంది, చేయించే తప్పదు. కనుక పెళ్ళుగా సర్వము నిండి ఉంటూ అత్తకును అల్లుడు అల్లుడు వస్తాడట. మాతకు కోరికలది తల్లిగా సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా తీరిపోతాయట. అందువల్ల కుమార్తె లేదు అని బాధపడుతూ ఉన్నాడట. పెళ్లి కూతురు అదే వదయ కన్యా వదయ రూపం కన్యమనది ఆమె కోరేది ఏమిటయా అంటే రూపం. నా భర్త చక్కని వాడేనా అని చూసుకుంటూ ఉంటుందట, అడుగుతూ ఉంటుందట, మంచివాడేనా అందంగా ఉంటాడా కోరుతూ ఉంటుందట. కన్యా వదయతే రూపం మాతావితం ఇక తల్లు బాయ్ మా అల్లుడు ఏమైనా ధనవంతుడేనా? కాసులు ఖర్చు అది కట్టడ కాసు పేరు ఏమైనా చేయిస్తారా? లేకపోతే ఏం చేయించలేడుగా. ఇది అడుగుతూ ఉంటుందో దీనే పితాశ్రుతం ఇక తండ్రి మా అల్లుడు ఎప్పుడైనా పది మందిలోకి వస్తాడటయ్యా కొంచెం అయినా మాట్లాడేనా ఎప్పుడు ఇంటి కూర్చుంటాడా? తెలివి ఉన్నదా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటాడట. బాంధవా కులమిచ్చంతి ఇక బంధువులతో కూడా కులం కులాన్ని చూస్తూ ఉంటాడట. అయితే రే వీడు మన పాయలో ఎక్కడైనా చేరిన వాడేనా? భర్త సంబంధరా అది కులహీనుడు కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటారట. మృష్టాన్నమితరే జనా ఇక వీళ్ళంతా ఏది పని వాళ్ళు పెడితే వెళితే ఏమైనా బాగా పెడతారు కదా.
ఏది వీపు మీద ఏమైనా వాస పెట్టడమేనా ఏదైనా పెడతాడా అని దాతృత్వాన్ని కోరుతూ ఉంటారట. ఇన్ని గుణములు ఉంటే గాని ఉపయోగించగట కొడుకు గాని అల్లుడు గాని గుణవంతులైతే సరే ఉంది గాని లేకపోతే ఏమి ప్రయోజనం లేదురా. ఇలా ఉన్నది కనుక ఊపులు కలిగితే గాని ఇప్పుడు నా కొరత తీరది నేను ఏమి చేయవను అని ఆలోచిస్తూ ఉన్నాడట. పెద్దలందరూ బ్రహ్మంధులైన వారినందరినీ పిలిచి ఆలోచిస్తూ ఉన్నాడు భీష్ముడు. అట్టి సమయంలో కొంతమంది పెద్దలేమంటూ ఉన్నారు, వరలక్ష్మి వచ్చి వరలక్ష్మి మనుకొచ్చరింపు వరయాలు నెలలలో నరమేరులు నీ కోరిక చేయము నీ చల భక్తగానా రాజా నీకు కూతురు కలగవలను బట్టి ఆ జగదీశ్వరి ఉన్నది లక్ష్మి. ఆ లక్ష్మి పాత్ర చేయవలసింది, చేసినట్లయితే నీకు ఆరు నెలలకు అట్టి కూతురు లభిస్తుంది సుమారు చెప్పారట పెద్దలు. చెప్పగా విని సంతోషించి వెళ్లిపోయాడు అంతఃపురానికి. వారిని అందరినీ పంపించి వెళ్లిపోయాడట. పంపించి భార్యతో చెప్పినటువంటి వారై ఆ లక్ష్మీ వ్రతములనే ఆరు మాసములు చక్కగా చేశాడట. చేయగా ఆ ఆరవ మాసము యొక్క అంతమునందు స్వప్నమునందు గోచరించిందట మహాలక్ష్మి. స్వప్నమునందు గోచరించిందట గోచరించగా ఆ మహాలక్ష్మిని చూచి ఆ భీష్ముడు ఉన్నాడే ఆనందపడి స్తోత్రం చేస్తూ ఉన్నాడట. జగదీశ్వరు గోచరించింది కదా, శబ్దగణాను శాసన వాహనం శయ్యా శబ్దగణ అనుశాసన చన చందోమయం వాగనము సోదయ్యస్తు కళానిధి తమరమే సూనుశ్చ వాణీపతి శాస్తే వరద పురతస్తవం మితమతి ప్రజృంభితం శ్రయామయ గుంజా విక్రయణ శ్రయామి పదవీ మాణిక్య గుంజాపలే స్తోత్రం చేస్తూ ఉన్నాట. ఓ తల్లి శయ్యా శబ్దగణానుశాసన చన నేను స్తోత్రం చేయాలంటే మేము ఏమి చేయగలం, నీ యొక్క శయ్య ఉన్నదే పంపు. శేషుడు ఆదిశేషుడు సహస్ర ఫలములు కలిగిన వాడు ఒక్కొక్క ఫలం చేద్దాం
ఒక్కొక్క వ్యాకరణము నిర్మాణం చేస్తూ ఉన్నాడు. అటువంటి యొక్క శేషుడు నీ శయ్య చందోమయం వాహనం. ఇక నీకు వాహనం చూద్దామా అంటే ఇచ్చే వాహనం చందోమయం. వేదములే అవయవములుగా కలిగినటువంటి గరుడు నీ యొక్క వాహనం. సోదరి ఎత్తు కళానిధి, నీ యొక్క సోదరుడు నాడే, నీ సహోదరుడు కళానిధి, చతుష్షష్టి కళలకు అధిపతి అయినటువంటి యొక్క చంద్రుడు నీ యొక్క సోదరుడు. తవరమే సూలుశ్చ వాణీపతి. ఇక నీ కుమారుడు చూద్దామా అంటే సరస్వతికి భర్తయ్యేటువంటి యొక్క బ్రహ్మదేవు నీ కుమారుడు. సరస్వతి విద్యలకు అధిపతి కదా, ఇక ఆమెకు భర్త బ్రహ్మ. అట్టివాడు నీ యొక్క కుమారుడు. తశాస్తే పురత శృతి శృతి మితమతి ప్రజుంభితం శ్రావయ. అటువంటి నిన్ను స్తోత్రం చేయాలి అంటే మేము ఏమి చేయాలి? పెద్ద పండిత కుటుంబం మానిది. అటువంటి నిన్ను స్తోత్రం చేయటానికి మేము ఎంత వాడము చేయలేము, కానీ స్తోత్రం చేయటాన్ని చేస్తాను అని మొదలుపెట్టడం అనేది అది ఎలాంటిది అంటే శ్రయామి పదవీ మాణిక్య పూజాపణి. ఒకడు రత్నములు పెట్టి అమ్ముకుంటున్నాట, వజ్ర వైడూర్య నీల గోమేధిగా పుష్యరాగ మరగత మాణిక్యాదులన్నీ పెట్టి అమ్ముతూ ఉన్నాడట. ఆ దుకాణంలోనే ప్రక్కన పెట్టి ఆట ఇంకొకడు గురువింద గింజల దుకాణం. ఆ రత్నములు బేరానికి వచ్చిన వాళ్ళందరినీ అడుగుతాడట, ఏమయ్యా మీకు అవసరమా ఈ గురివింద గింజలంట? వట్టి వారికే పనికి రావాలి. ఇక రత్నములు కూడా వాడిని అడుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? అలాగే దేవుడు వారిని స్తోత్రం చేయడం అనేది అట్టి దుసమా? అది మేము ఏమని స్తోత్రం చేసేటట్టు అని అనేక విధములుగా కొని అడిగి నిలబడ్డాడట. ఇదంతా స్వప్నమే. అడిగిందట, రాజా ఏమి కోరినా నువ్వు మాత్రం చేశావు, కోరు ఇస్తాను. అంటే తల్లి నేను నాకు కుమార్తెలు లేని కారణం చేత కొరతబడి అది కొరకై నేను ఉపాసించాను, నీ వంటి కుమార్తెలు దయచేయవలసింది అని అంజలి జోడించి నమస్కరించాట విష్ణు. ఆ స్తోత్రములకు పెంచినటువంటి ఆ మహాలక్ష్మీరే నా వంటి కుమార్తెని ఇవ్వటానికి నా వంటి వారు ఇంకొకరు లేరయ్యా రాజా. ఇంకెవరున్నారు? లక్ష్మికి ఇంకో లక్ష్మి ఉంటేగా ఆమె వంటిది ఇంకొకరు లేరే. కనుక నేనే నీకు కూతురుగా మృతానుసుమారదట. ఎలాగొచ్చిందట, శరీరం అంతా దగ్గర పొడిచింది ఆ భీష్మకులు. ఏమి అతి కళ రావటం ప్రత్యక్షంగా గోచరిస్తూ ఉన్నది, కలగాదు అవి కనపడటము, తాను స్తోత్రం చేయటము, నేనే నీ గర్భమును దుబ్బుడతాను అని చెప్పటము, ఇదంతా కూడా గోచరిస్తూ ఉన్నదట. ఆనందపడ్డాడట, ఆనందపడి ఆ భార్యకు ఆ పరిజనానికి అందరికీ కూడా చెప్పాడట, ఎలా స్వప్నం వచ్చిందయ్యా నాకు, మహత్తరమైన స్వప్నం సుమా అని చెప్పగా ఆనందపడ్డారట. పుట్టిందట రుక్మిణీదేవి నవమాసములు. ఆ భీష్మకు కుమార్తెగా పుట్టిందట లక్ష్మి.
అయితే ఇక్కడ అనేక సందేహములకు కారణమవుతుంది. ఏమిటి అంటే సర్వేశ్వరుడు సర్వేశ్వరి కదా, వారు ఆ నిత్య విభూతులు ఉండేవారు, వారికి ఈ ప్రాకృత ఈ ప్రాకృత సంబంధమైనటువంటివి ఏమీ లేవు. అంటే ఈ మన శరీరములు ఉన్నవే ఇవి పాంచభౌతికములు అంటారు, అంటే ఐదు భూతముల చేత మిళితమై ఉన్నాయి. పృథ్వీ తేజో వాయు ఆకాశములు, భూమి ఉదకం తేజస్సు వాయువు నీరు, ఇవి పంచభూతములు. ఈ భూతముల చేతనే తయారైనటువంటి శరీరం ఇది ప్రాకృతము అని చెప్తారు. కాని సర్వేశ్వరుడు అప్రాకృతుడు కదా, సర్వేశ్వరి కూడా తగ్గిరి వారికి జన్మ ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సర్వేశ్వరుడు ఎందుకు వస్తున్నాడు, ఎలా వస్తూ ఉన్నాడు, ఈ గర్భవాసాదులన్నీ కూడా వాడు కూడా అనుభవించవలసిందేరా, అనుభవించిన తర్వాత సర్వేశ్వరత్వం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రశ్నలకు మాత్రం తావు ఏమీ లేదు ఇక్కడ. ఎందువలన అంటే ఆ ఘటన ఘటన సమర్థుడున్నారు సర్వేశ్వరుడు, చేయ తగిన పనిని చేస్తాడట, చేయ తగని పని కూడా చేస్తాడు, చేయ తగని పనిని చేస్తాడు, చేయ తగిన పని కూడా చేస్తాడట. ఆ ఘటన ఘటన సమర్థుడు అని అయితే చేయ తగని పని చేయ దేవుడు సర్వేశ్వరుడు ఉంది, చే తగిన పని మనం చేయలేవా, వాడి చేయడం అఘటన ఘటన సమర్థుడు అని ఎందుకు ఆ పేరు అన్నాం, అంటే చేయ తగిన పని మనం చేయలేవా, అంటే మనం చేయలేం, చేయ తగని చేయలేము, సరే చేయ తగింది కూడా చేయలేము. ఎందువలన అంటే పదిసార్లు రామరామ అని అంటారు అంటారా, నోరు ఎవరు సొంత నోరే, ఏది ఇది అద్దె తెచ్చుకోవలసిన పని లేదు, కొనుక్కోవలసిన పని లేదు కదా. ఈ శబ్దం ఉన్నది ఈ భూమండలం ఉన్నది ఊరికినే ఉన్నది, విద్యరామములు అనేక అనంతములై ఉన్నాయి. నాలుగు సార్లు అనురాదు ఆరడు సాస్థ్య, ఎందువల్ల చేయతగిన పని కూడా చేయలేదు వాడు. అట్లా కాదు, చే తగిన పని చేస్తాడు, చే తగిన పని కూడా చేస్తాడు, రెండు చేస్తాడు సర్వేశ్వరుడు. అందువల్ల అదిహత్ స్వభావంతోనే వస్తూ ఉంటాయి లోకానికి వచ్చేటప్పుడు. ఆ జగదీశ్వరుడు ఉన్నాడే తన యొక్క ప్రకృతి ఉన్నదే దాన్ని అనుసరించి వస్తూ ఉంటాడట. మన మాదిరిగా మావి చేత చుట్టబడి రాడు వాడు. దేవుని గృహం నుండి పుట్టినప్పుడు పంచాయుధములతో పీతాంబరముతో సమస్తమైన యహోషణములతో ఆ పురుటిల్ని యావత్తూ భాషించేటట్టుగా పుట్టాడట. ఒకసారి వెలిగిపోయింది, పుట్టి పెదవాడయ్యాడు, అప్పుడే నిలబడ్డాడట, దివ్యాయుధములు సహించి నిలబడ్డాడట. చూచాడు ఆ వసుదేవ దేవకీ వసుదేవులు ఉన్నారే చూచారట, చూచి గభాలు లేచి ఆ పాదముల మీద పడి అనేక విధములుగా స్తోత్రములు చేశారట, ఆ వేదవాక్యముల చేత స్తోత్రములు చేశారట. ఆయన గారు ఏమిటమ్మా మీకు ఏమి కావాలి అంటే, మాకు కావలసింది ఏమిటి స్వామి, మీరు ఎందుకు పుట్టారు, ఎందుకు వచ్చారు చెప్పండి, మాకేం తెలియదు అంటే, నన్ను కుమారునిగా కోరి అనేక వేల సంవత్సరములు తపస్సు చేశాను, ఆ కారణం చేత మీకు రుణపడి నేను కుమారునిగా పుట్టవలసి వచ్చింది, పుట్టాను. కానీ ఈ రూపంతో ఉండటానికి వీలు కాదు, కౌతుని యొక్క బాధ ఉన్నది కనుక ఇక నేను నా రూపాన్ని యావత్తు మార్చివేస్తూ ఉన్నాను అని చెప్పవలసిన విషయం అంతా చెప్పి పిల్లవాడైపోయాడట. చావు చావు అని ఏడుస్తున్నాడు, తీసుకుని
ఎత్తుకుపోయి ఆ నందగోకులం నందు ఆ యశోదాదేవి యొక్క గర్భ ఆ ప్రక్కలో పడుకోబెట్టి ఆయా ఆ మాయవరుడి ఆమె తీసు చక్క వచ్చాడు. అంతవరదాకా ఎవరికి తెలియదు. అయితే మరి ఇవి ఎలా చేస్తాడు ఒట్టివాడు? పుట్టినప్పుడు తెరగటము ఈ దివ్య భోషణలతో గోచరించడము ఇవి ఉండవు. గీతాశాస్త్రం అంటే వారు సెలవిచ్చారు జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోగేత్తి తత్వత చక్వాదేహం పునర్జన్మ నైతి భామేతి సోర్జున. కర్మజ్ఞాన భక్తి ప్రపత్తులున్నాయి. ఇవి ఏమీ చేరక లేదట మోక్షానికి సులువు చెబుతుంది.